ఎప్పుడూ టీం సెలెక్షన్ విషయంలో అభిమానుల నుంచి ఆగ్రహం ఎదుర్కొనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా అదే కంటిన్యూ చేసింది పేరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే తెలుగు టీం కానీ ఎప్పుడూ స్థానిక ఆటగాళ్లకు పెద్దగా అవకాశాలు ఇచ్చిన దాఖలాలే లేవు పేరులో హైదరాబాద్ ఉంది తప్ప ఇక్కడి భాష కల్చర్ను ఓన్ చేసుకున్నది లేదు ప్రతిసారి ఇదే తరహా వైఖరితో అభిమానులను నిరాశపరుస్తున్న సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఈసారి మెగా ఆక్షన్లో ఒక అడుగు ముందుకేసి ఒకకెక్కువే తిని వెంతలు విడ్డూరాల ఎంపికలతో మరింత ఆశ్చర్యపరిచింది అభిమానుల్ని దేశవాణి క్రికెట్లో రాణిస్తున్న స్థానిక ఆటగాళ్లు తిలక్ వర్మ సివి మిలింద్ రాహుల్ బుద్ధి లాంటి వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడని సన్రైజర్స్ కనీసం ఫామ్లో ఉండి అందరికీ తెలిసిన తెలుగు ఆటగాళ్లను కూడా ఎంపిక చేసుకోలేదు డేవిడ్ వార్నర్ను వదిలేయటంతోనే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తాజా నిర్ణయాలతో వాళ్లకు మరింత దూరమైంది తెలుగు ప్లేయర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సన్రైజర్స్ అభిమానులు ఇతర ఫ్రాంచైజీలు తీసుకున్న ఆటగాళ్లు సన్రైజర్స్కు ఎందుకు పనికి రారు అని ప్రశ్నిస్తున్నారు అసలు తెలుగు చట్టని సన్రైజర్స్కి సపోర్ట్ చేయడమే మన తప్పంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలుగు భాషకు తెలుగు ప్లేయర్లకు అవకాశం ఇవ్వని సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు తెలుగు టీమే కాదంటూ మండిపడుతున్నారు వెటరన్ ప్లేయర్ అంబటి రాయుడు కోసం గట్టి ప్రయత్నం చేయలేదు సన్ రైజర్స్ యాజమాన్యం అండర్ నైన్టీన్ స్టార్ షేక్ రషీద్ను కనికరించలేదు ఆంధ్ర క్రికెటర్ కెఎస్ భరత్ తో పాటు హరిశంకర్ రెడ్డి వంటి ఆటగాళ్లను తీసుకోలేదు కేన్ ను అంటిపెట్టుకున్న సన్ రైజర్స్ దేశవాళీ స్టార్లపైన దృష్టి పెట్టలేదు నిలకడలేని నికోలస్ పోరన్ కోసం పది కోట్లకు పైగా వెచ్చించిన సన్ రైజర్స్ మరో రెండు కోట్లు వేసి శ్రేయస్సయ్య రయ్య దక్కే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఇక గతంలో తమ జట్టుకే ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ను తిరిగి తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు లీగ్ మొత్తంలో అత్యుత్తమ బౌలింగ్ దళంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ను రిటైన్ చేసుకునే విషయంలో ఫెయిల్ అయింది గతంలో వార్నర్ బేస్టో విలియమ్సన్ రషీద్ ఖాన్ హోల్డర్ వంటి విదేశీ స్టార్లతో కలకళలాడిన సన్రైజర్స్ ఈసారి పేరున్న ఆటగాళ్ల జోలికే పోలేదు నికోలస్ పూరన్ ఎయిడెన్ మార్క్రమ్ తప్ప మిగిలిన కొంతమంది విదేశీ ఆటగాళ్ల పేర్లు అసలు అభిమానులకు పెద్దగా పరిచయం లేనివే పోనీ స్వదేశీ ఆటగాళ్లనైనా సరైన వాళ్లను ఎంపిక చేసుకున్నారా అంటే అది లేదనే చెప్పొచ్చు పెద్ద మ్యాచ్లో ఆడిన అనుభవం ఎక్కువ లేని అబ్దుల్ సమాద్ను వేలానికి ముందే అట్టుపెట్టుకున్న సన్రైజర్స్ అభిషేక్ శర్మ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేసింది ఇక టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాషింగ్టన్ సుందర్ తప్ప పెద్దగా చెప్పుకోదగ అవన్నీ తీసుకోలేదు అని సన్ రైజర్స్ అభిమానులు మండిపడుతున్నారు కోల్కత్తా తరపున కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ త్రిపాఠి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించింది టీం మేనేజ్మెంట్ అలాగే పేసర్ కార్తీక్ త్యాగికి నాలుగు కోట్లు కట్టబెట్టింది ఇప్పటికే భారత జట్టుకు దాదాపుగా దూరమైన భువనేశ్వర్ కుమార్లో పాత మెరుపు లేకపోగా బౌలింగ్ భారం నటరాజన్పై పడేలా కనిపిస్తోందని అభిమానులు భయపడుతున్నారు ఇక గాయం నుంచి కోలుకోని కేన్ విలియమ్సన్కు డిప్యూటీ ప్లేయర్ ఎవరనే అంశంపై కూడా ఇంకా స్పష్టత లేదు మొత్తానికి ఏదేమైనా ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి సన్రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ పై సన్రైజర్స్ అభిమానులైతే ఏమాత్రం హ్యాపీగా లేరు కానీ కొంతమంది అభిమానులు మాత్రం స్క్వాడ్ బాగానే ఉందని వాళ్ళని కొంచెం కరెక్ట్గా వాడుకుంటే ఈసారి కప్పు మందే అనే ధేమాతో అయితే ఉన్నారు మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి